మెదక్ జిల్లా రామేంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు 27వ రోజు కూడారై ఉత్సవము తిరుప్పావే పట్టణము మరియు శ్రీ వెంకటేశ్వర స్వామికి 108 గంగాళములతో క్షీరానము పాయసన్న ప్రసాదము నైవేద్యము నివేదించారు. ఆలయ అర్చకులు నల్లాది హాల్ వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ స్వామివారికి ఆస్థాన సేవ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. రేపటి రోజు కదంబ నివేదన మరియు 14వ తేదీన శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగుస్తుందని గత 50 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రామేంపేటలో ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తోట లక్ష్మీపతి, కోవూరి లక్ష్మణ్, ఎనిశెట్టి అశోక్, కందుకూరి శ్రీనివాస్, కాసం సంతోష్ కుమార్, నవాద్ కిరణ్, పట్టణానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పద్మావతి గోదావరి శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈ రోజు కూడారి ఉత్సవం జరిగింది, విజయవంతంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా 108 గంగాళాలలో క్షీరాన్నాన్ని రంగనాథుని నివేదించగలిగింది. రేపు కదంబ నివేదన ఉంటుంది. 14వ తారీఖు శనివారం నాడు గోదా రంగనాయకుల కళ్యాణంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా ముగుస్తాయి. 50 సంవత్సరాల నుండి నిరాటంకంగా ధనుర్మాస ఉత్సవాలు కమిటీ సభ్యులతో భక్తులతో నిర్వహించడం జరుగుతున్నది. జై శ్రీమన్నారాయణ.